హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. బంగాళాఖాతం నుంచి వీస్తున్నటువంటి విండ్ కన్వర్జెన్స్, మధ్య బంగాళాఖాతంలో ఎప్పుడైనా ఉపరితల ఆవర్తనం, రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు, వీటన్నిటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలలో ఈ రోజు నుంచి భారీగా కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్ళి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి మనకి బంగాళాఖాతం, ముఖ్యంగా దక్షిణ బంగాళాఖాతం నుంచి వీస్తున్నటువంటి తేమగాలులు, విండ్ కన్వర్జెన్స్ అనేవి డైరెక్ట్ గా మనకి రాయలసీమ జిల్లాలకు విస్తరించడం వల్ల ఈ రోజు ఉదయము అలాగే మధ్యాహ్న సమయంలో అనంతపురము, కర్నూలు అలాగే కడప జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక ఈ వర్షాలు సాయంత్రము లేదా రాత్రి సమయానికి మనకి మధ్యాంధ్రప్రదేశ్ అయినటువంటి ప్రకాశం జిల్లాలు, నెల్లూరు జిల్లాలకు విస్తరిస్తాయి. ఆ తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా మనకి మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంచి వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కొండ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రం తక్కువ వర్షం. అదేవిధంగా తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మధ్య తెలంగాణ జిల్లాలు అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాల మీద అల్పపీడన ప్రభావం భారీగా ఉండనుంది. రానున్న మూడు రోజుల్లో మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్ అర్బన్ ప్రాంతము అలాగే హైదరాబాద్ ప్రాంతాలు, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, మంచిర్యాల జిల్లాలకు కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మరొక మూడు రోజుల్లో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పెరిగి అవకాశాలు 100% కనిపిస్తున్నాయి. ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.